హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ఐదో తారీఖు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కషన్ చేద్దాము అయితే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అండ్ మనకి ఈరోజు జేసీజే అంటే జూనియర్ సివిల్ జడ్జ్ పోస్టుల భర్తీకి నిర్దేశించిన జేసీజే రెండు వేల ఇరవై నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించిందండి మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్ తిరిగి ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది జేసీజే పోస్ట్కు దరఖాస్తు చేసుకునే న్యాయవాద అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కనీసం మూడేళ్ళు ప్రాక్టీస్ అయితే కంప్లీట్ కంప్లీట్ చేసి ఉండాలని విధించిన నిబంధన రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పిందనమాట యాక్చువల్గా ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో ఏం చెప్పింది అంటే సో అంటే హైకోర్టు కాదు నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే ఖచ్చితంగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పింది కానీ ఎవరైతే న్యాయ న్యాయవేద విద్య కోర్సు కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది అని చెప్తూ హైకోర్టు అయితే రీసెంట్గా నిన్న దీనికి సంబంధించిన జడ్జిమెంట్ని అయితే ఇవ్వడం జరిగింది సో అయితే ఈ నోటిఫికేషన్కు అనుగుణంగా నిర్వహించిన పరీక్ష చల్లదని కూడా ఫలితాలు ప్రకటించాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది మూడేళ్ల పాటు న్యాయవాదిగా పనిచేసి ఉండాలనే ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసెస్ రూల్స్ రెండు వేల ఏడులో ఐదు ఏఏఐ ఏఐ రాజ్యాంగ విరుద్ధమని పునర్గతించిందనమాట ఎవరు హైకోర్టు మొత్తం అరవై ఎనిమిది జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని రిజిస్ట్రేన్ మళ్ళీ చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఓకే సింపుల్గా చెప్పాలంటే ఇకపై జేసీజే రెండు వేల ఇరవై అంటే జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఇకపై ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు వాళ్ళు న్యాయ వృత్తి వృత్తి చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది వాళ్ళు వచ్చి వన్ ఇయర్ అయినా వన్ మంత్ వన్ మంత్ అది అనవసరం సో వాళ్ళకి ఆ ఎక్స్ ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు పోస్టులకి గుర్తుపెట్టుకోండి సో చాలా చాలా మంచి ఉద్యోగాలు నాకు వరకు ఇవి సో అంటే ఒక్కసారిగా ఇదిగా ఇది కానీ మనం గట్టెక్కగలిగితే ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతాం సో అది మొత్తానికి గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ వన్కు మరోసారి ప్రిలమినరీ అవసరం లేదు సింగిల్ జడ్జి తీర్ తీర్పులో జడ్జి తీర్పులో జోక్యానికి ధర్మాసనం అప్పీల్ కొట్టేవేత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ వన్కు తాజా నోటిఫికేషన్ అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం చెప్పింది ఎందుకు తాజా నోటిఫికేషన్ ప్రస్తావన వచ్చింది అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ఏపీఎస్సి అప్పట్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మొత్తం నూట ఇరవై ప్రశ్నలకు గాను ఈ యాభై ఒక్క అంశాల్లో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు నాన్ ప్రో ప్రోగ్రామబుల్ క్వాలి క్వాలికేట్ క్యూలేటర్లను కూడా అనుమతించినందున మొత్తంగా పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ క్యాండిడేట్లు కొంతమంది దీనిపై గతంలో విచారణ జరిపిన సింగిల్ జడ్జి పరీక్ష తిరిగి నిర్వహించేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు వీటిని సవాల్ చేస్తూ పిటిషనర్లు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు దీనిపై గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది అయితే వీళ్ళు ఏం చెప్పారంటే సో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ప్రలమినరీకి మరోసారి పరీక్ష అవసరం లేదని తీర్పునిస్తూ బ్రిటిషనర్లు దాఖలు చేసిన రెండు అప్పీళ్లను తోసిపుచ్చింది అర్థమైందా సో అది అంటే మళ్ళీ తాజా నోటిఫికేషన్ అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఏవైతే ఇప్పుడు ఆ తప్పులు ఉన్నాయో వాటిని సమర్థిస్తూ అంటే వాటిని సమర్థించకుండా సో గోట్ అయితే మనకి మళ్ళీ ఇంకేం ఎగ్జామ్ లేదు సో అప్పుడు ఇచ్చిందే ఫైనల్ ఎందుకంటే అది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎగ్జామ్ కాదని ఉద్దేశంతో అనమాట మరి ఎందుకు మరి ఆ తప్పుల విషయం ఏమైంది ఆ తప్పులను ఎందుకు మరి సరిదిద్దలేదు అనే విషయం మీద అయితే క్లారిటీ లేదు ప్రిలిమినరీ అయితే అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ సంబంధించిన టాపిక్ అలాగే చూడండి సివిల్ సర్వీసెస్లో ఏడు వందల పన్నెండు ఖాళీలు రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ జారీ సో ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎఫ్ఎస్ ఐఎఫ్ఎస్ తదితర సర్వీసుల్లో ఖాళీలు భర్తీకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వందల తొంభై ఆరు రెండు వేల ఇరవైలో ఏడు వందల తొంభై ఆరు ఖాళీలు భర్తీకి ప్రకటన చేయగా ఈసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వందల పంతొమ్మిది ఖాళీలకి తగ్గిపోయాయి అది సాధారణంగా ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తారు ఈసారి పంతొమ్మిది శాఖల్లో మాత్రమే భర్తీ అనమాట ఎందుకు అంటే సివిల్ సర్వీసెస్ నుంచి రైల్వే సర్వీస్ను తొలగించారు దానివల్ల రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ రైల్వే అకౌంట్ సర్వీసెస్ రైల్వే పర్సనల్ సర్వీసెస్ ఇలాంటి వాటిని కొత్తగా ఏర్పాటు చేసిన రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా భర్తీ చేస్తారు వాటికి ఇంకపై యూపీఎస్సీకి సంబంధం ఉండదు సో అందుకని ఈ సంవత్సరం పోస్టులు తగ్గాయని సివిల్ శిక్షణ నిపుణుడు గోపాలకృష్ణ తెలిపారు సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై ఒకటి ప్రాథమిక పరీక్ష జూన్ ఇరవై ఒకటినైతే జరగనుంది ఐ థింక్ ఇది ఈ మంత్ నుండి దీనికి అప్లై చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే అలర్ట్ అవ్వండి సర్కారు ఉద్యోగ ఉద్యోగులకు జీతాలు ఇంకా రాలే ఇది తెలంగాణకు సంబంధించిన న్యూస్ అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిబ్రవరి నెల జీతం ఇంకా ఇవ్వలేదు పెన్షనర్ల ఖాతాల్లో ఇంకా పెన్షన్లు కూడా జమ చేయలేదు ఐదో తారీఖు వచ్చినా సరే శాలరీలు ఇవ్వకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు ఐదారు ఆరు నెలలుగా ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం చేస్తోంది రాష్ట్రంలో రెండు పాయింట్ తొంభై లక్షల మంది ఉద్యోగులు రెండు పాయింట్ యాభై లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు వీరికి ప్రతీ నెల మూడు వేల ఐదు వందల కోట్లు అవసరం లాక్డౌన్ టైంలో కొంతమేర జీతాలు కట్ చేసినా ప్రభుత్వం ఆ తర్వాత పూర్తి జీతం ఇస్తున్న టైంకి అకౌంట్లో వేయడం లేదు సగానికి పైగా పెన్షనర్లు పెన్షన్ జమ చేశామని ఉద్యోగుల జీతాలు సెటిల్ చేయడానికి ఇంకో మూడు నాలుగు రోజులు పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు ఇది మ్యాటర్ గుర్తుపెట్టుకోండి కోర్టులో కేసులు ఉండగానే సెలెక్టెడ్ లిస్ట్ చూడండి గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల విషయంలో టీఎస్పిఎస్సి నిర్వాహకం ఇది గురుకుల ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ విషయంలో టీఎస్పిఎస్సి తీరుపై విమర్శలు వస్తున్నాయి యాక్చువల్గా ఏంటి అంటే ఈ యొక్క గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకి రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ అంశాలపై హైకోర్టులో కేసు నడుస్తోంది ఏంటి ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ని అధికారులు ప్రకటించేశారు దీనికి ముందు అసలు కేసు ఏంటి అంటే రాష్ట్రంలో ఐదు డిపార్ట్మెంట్లో గురుకులాల్లో మూడు వందల నాలుగు ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల పదిహేడులో జూన్ రెండున టీఎస్పిఎస్సి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆయా పోస్టులకు బిఈడి పీజీ అర్హతతో ఐదేండ్లు టీచింగ్ అనుభవం మూడేండ్లు స్కూల్ లేదా కాలేజీ ప్రిన్సిపల్ హెచ్ఎంగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలని ఆ నోటిఫికేషన్లో రూల్స్ పెట్టారు దీంతో ఆయా పోస్టులకు మూడు వేల వరకు అప్లికేషన్స్ వచ్చాయి వారందరికీ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పదిన ప్రిలిమ్స్ నిర్వహించి ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా వన్ ఇస్ టు సెవెన్ రేషియోలో మెయిన్స్కు సెలెక్ట్ చేశారు ఈ క్రమంలోనే మరో రెండు మూడు సార్లు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి అర్హతలు లేవనే కారణంతో తొమ్మిది వందల ఇరవై నాలుగు మందిని టీఎస్పిఎస్సి రిజెక్ట్ చేసింది కేవలం ఇరవై రెండు వందల ఎనభై ఎనిమిది మందితోనే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఇంటర్వ్యూలు చేసేసింది చివరికి నూట ఎనభై ఏడు మందిని ప్రిన్సిపల్ పోస్టులకు సెలెక్ట్ చేస్తున్నట్లుగా తాజాగా లిస్టులో ప్రకటించింది అయితే మొత్తం టీచింగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా బీఈడి పీజీ పూర్తయిన తర్వాత ఐదేండ్ల అనుభవం ఉండాలనే దానిపై కొందరు కోర్టును ఆశ్రయించడం జరిగింది దీంతోపాటు ఇంటర్వ్యూలకు అనుమతించాలని కొందరు వెళ్ళగా వారికి కోర్టు పర్మిషన్ ఇచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు అయితే సెలెక్ట్ లిస్టులో మాత్రం వారి రిజల్ట్ను పెండింగ్లో పెట్టారు సింపుల్గా చెప్తాను చూడండి యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మొత్తం టీచింగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా బీఈడి పీజీ పూర్తయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ టీచింగ్ అనుభవం ఉండాలనేది కాకుండా అలాంటి నిబంధన కాకుండా సో బిఈడి అర్హతతో ఐదేళ్ళు టీచింగ్ అనుభవం అలాగే మూడేండ్లు స్కూలు లేదా కాలేజ్ ప్రిన్సిపల్ హెచ్ఎంగా పనిచేసే నిబంధనలు అనేవి అందరికి ఉండాలని లేదు దీనిపై అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకి వెళ్ళారనమాట సో అది ఆ కేసు కోర్టులో నడుస్తుండగానే ఇక్కడ మనకి ఏంటి అంటే ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసేసారనమాట ఇదిలా ఉందా టీఎస్పిఎస్నారు రీసెంట్గా మనకి నర్సులకు సంబంధించిన మెరిట్ లిస్ట్ను కూడా అలాగే చంద్ర చంద్రబాన్ చేసేయడం జరిగింది సో మరి కొత్త నోటిఫికేషన్లు ఏమి లేవు కానీ ఉన్న నోటిఫికేషన్ కూడా తలనొప్పి తెప్పిస్తున్నారు టీఎస్పిఎస్సి వాళ్ళు చూద్దాం ఏం జరుగుతుంది అనేది చూడండి రైల్వేలో జాబ్స్ పేరుతో ఫ్రాడ్ అండి ఇది సజ్జనార్ గారు మీకు ఐడియా ఉండే ఉంటుంది సో సిపి సజ్జనార్ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ని చూపిస్తున్నారు సో దీని గురించి ఒకసారి చూద్దాం చూడండి రైల్వే డిపార్ట్మెంట్లో బ్యాక్డోర్ జాబ్స్ పేరుతో మోసాలు చేస్తున్న అంతరాష్ట్ర గ్యాంగ్కి చెందిన ఇద్దరిని సైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారండి సో అయితే రెండేండ్లుగా సుమారు రెండు వందల మందిని నిరుద్యోగులు మోసం చేసి కోర్టుల్లో కొట్టేసిన ఈ గ్యాంగ్ వివరాలను సిపి సజ్జనార్ అయితే వెల్లడించారు సో ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్కి చెందిన సర్వేష్ షాహు అలియాస్ అశోక్ కుమార్ సింగ్ ముప్పై రెండు సంవత్సరాలు ఎంబీఏ కంప్లీట్ చేశాడు ఎంబీఏ అక్కడే ప్రైవేట్ జాబ్ చేసేవాడు అయితే ఏపీలో విజయవాడకు చెందిన అబ్దుల్ మజీద్ అలియా శ్రీనివాస్ రవేవారు బీటెక్ కంప్లీట్ చేశాడు బ్యాక్డోర్లో రైల్వేలో జాబ్ కోసం ట్రై చేసి మోసపోయాడు అదే టైంలో సర్వేష్ షాహుతో అబ్దుల్ మజాద్కు ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఇద్దరు కలిసి బ్యాక్డోర్ జాబ్స్ పేరుతో నిరుద్యోగులకు ట్రాప్ చేసేందుకు స్కెచ్ చేశారు ఇందుకోసం ఢిల్లీకి చెందిన మిశ్రా కోల్కతాకు చెందిన దినేష్తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశారు ఓకేనా అంటే సోషల్ మీడియా ద్వారా ఆకట్టుకొని సో టీసీ జాబ్స్ కోసం ట్రైనింగ్ ఇస్తామని పోస్టింగ్స్ పెట్టాడు అండ్ జాబ్స్ గ్యారంటీ మూడు నెలల ట్రైనింగ్ పేరుతో అట్రాక్ట్ చేయడము ఇలాంటి చేసి కాల్స్ చేసి వారికి బ్యాక్డోర్ జాబ్స్ అని నమ్మించేవాడు అయితే అతను కన్సల్ట్ అయిన నిరుద్యోగులతో కలిసి మస్జిద్ వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేశాడు జాబ్ లింక్స్ పంపించి వివరాలు మెడికల్ టెస్ట్ ట్రైనింగ్ పీరియడ్ టేబుల్స్ పోస్ట్ చేసేవాడు మరోవైపు సర్వేష్హు న్యూఢిల్లీలో రైల్వేస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నతాధికారిగా వర్క్ చేస్తున్నట్టు మజీద్ వారికి చెప్పేవాడు దేశవ్యాప్తంగా డిపార్ట్మెంట్లో షాహుకు పలుకుబడి ఉందని ఆ రికమెండేషన్తో ఆయన బ్యాక్డోర్ జాబ్స్ ఇప్పిస్తాడని నిరుద్యోగులకు నమ్మించేవాడు అయితే మెడికల్ టెస్ట్ కోసం యాభై వేలు దానికి యాభై వేలు అని దీనికి సగం దానికి సగం అలా డబ్బులు నొక్కేస్తూ మొత్తానికైతే దొరికిపోయారు అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ట్రైనింగ్ కోసం అని మూడు లక్షలు ఇలా అలా ఎంత పడితే అంత వసూలు చేశారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ప్రీవియస్గా కూడా జైపూర్లో అనుకుంటా సో ఒక ఎగ్జామ్లో గ్రూప్ డి ఎన్టీపీసీ ఎగ్జామ్లో చిన్న మాస్ కాపింగ్ జరిగిందని నేను ఆల్రెడీ మీకు చెప్పాను సో ఎవరైతే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామో ఆ డబ్బులు కట్టండి అని అంటారో అవి ఫస్ట్ మీరు నమ్మకండి ఓకేనా ఎందుకంటే రైల్వే చాలాసార్లు చెప్తుంది మేము ఎవరికి ఉద్యోగాలు అమ్మట్లేదు సో అలాంటి బ్రోకర్స్ ఎవరినైతే నమ్మొద్దని ప్రతి జోన్కి సంబంధించిన రైల్వే వెబ్సైట్లో చేస్తూ ఉంటుంది స్క్రోలింగ్ చేస్తుంది కాబట్టి మీరు అనవసరంగా మోసపోయి రైల్వే ఉద్యోగాలు డబ్బులు కడితే వచ్చేస్తాయి అనేది మాత్రం పెట్టుకొని మాత్రం మీరు ఉండకండి సో కానీ పెట్టుకున్నారంటే మాత్రం మీ డబ్బులు మీరు ఇంక వదిలేసుకున్నట్టే మీరు మోసపోయినట్టే మీరు ఒక స్కామ్లో ఇరుక్కున్నట్టే లెక్క కాబట్టి దయచేసి మీరు ఆశపడి డబ్బులు గట్ట కట్టేసి ఉద్యోగాలు వస్తాయని తొందరపాటు మాత్రం చేయకండి దయచేసి ఓకే రైల్వేనే కావచ్చు ఇంకేదైనా ఉద్యోగం కావచ్చు సో ఒకవేళ ఉద్యోగాలు ఏమైనా ఉంటే సోర్సింగ్నో కాంట్రాక్ట్ ప్రతిపాదకనో మిమ్మల్ని భర్తీ చేసుకునే అవకాశానికి నోటిఫికేషన్లు ఇస్తారు ఏ విధంగా అయినా సరే కాబట్టి మీరు అలా ప్రయత్నాలు అయితే చేయకండి గుర్తుపెట్టుకోండి ఓకేనా చూడండి పీపీ పోస్టుల భర్తీకి చర్యలు ఈ తెలంగాణ న్యూస్ అండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే పీపీ పోస్టుల భర్తీ విషయంలో జాప్యం చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తెలిపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నాలుగు వందల పద్నాలుగు పోస్టులు గాను రెండు వందల పన్నెండు పోస్టులు మాత్రమే భర్తీ చేశామని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పడం జరిగింది అయితే మిగిలిన పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రాష్ట్రంలో ఐదు వందల ట్రయల్ కోర్టుల్లో ఉంటే వాటిలో రెండు వందల పోస్టులే ఖాళీగా ఉన్నాయని చెప్పారు దీనిపై ప్రాసిక్యూషన్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు పీపీ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల క్రిమినల్ కోర్టులో కేసుల విచారణ జాప్యం ఉన్నదని పేర్కొంటూ హైకోర్టు రిజిస్టర్ జనరల్ రాసిన లేఖను హైకోర్టు సుమోటాగా ప్రజా ప్రయోజన వాద్యంగా పరిగణించి గురువారం విచారణ జరిపింది ప్రాసిక్యూషన్ డైరెక్టర్ పోస్టును వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని పీపీ పోస్టుల భర్తీకి చొరవ చూపాలని చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ జస్టిస్ బి విజయసేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశించింది అనమాట అండ్ త్వరలో ఈ పీపీ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది అది కూడా రెండు వందల పోస్టులకు అయితే నోటిఫికేషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి చూడండి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి అదనంగా ఐదు క్యాజువల్ లీవ్స్ అండి సిఎల్ లీవ్స్ అయితే ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాన్ గెజిస్టెడ్ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున ఐదు లక్షలు ఇస్తామని కూడా చెప్పారు మార్చి ఎనిమిది నా పోలీస్ విభాగంలో పనిచేసే మహిళలకు స్పెషల్ ఆఫ్ డేగా ప్రకటించారు అండ్ ప్రతి వింగ్ నుంచి ఇద్దరు మహిళలు కానిస్టేబుల్ను సత్కారం ఉంటుందని చెప్పడం అండ్ అంగన్వాడీ ఉద్యోగులందరికీ కూడా ఏటా హెల్త్ చెకప్ కూడా చేయాలని నిన్న జరిగిన మీటింగ్లో చెప్పడం జరిగింది సో ఇదంతా కూడా మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన కొత్త నిర్ణయాలు చర్యలు అనమాట ఇక ఏపీ మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడిషనల్గా ఇంకొక ఫైవ్ క్యాజువల్ లీవ్స్ పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ దీన్ని ఈసీఐఎస్ అంటారు వీళ్ళు త్వరలో దేశవ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల యాభై రెండు పోస్టుల భర్తీకి రెడీ అవుతున్నారనమాట మార్చ్ లాస్ట్లో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాజువల్ పోస్టులు ఆరు వేల మూడు వందల ఆరు స్టెనోగ్రాఫర్ పోస్టులు రెండు వందల నలభై ఆరు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ పోస్టులు నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి సో చాలా మంచి పోస్టులు ఇవి గట్టిగా కష్టపడండి గుర్తుపెట్టుకోండి చాలామంది అనుకుంటారు ఇంకా యూపీఎస్సీ గ్రూప్స్ రైల్వేనే ఉద్యోగాలు అనుకుంటారు కానీ ఎలాంటి ఉద్యోగాల్లో ఒక్కసారి మీరు సంపాదించారంటే ఇంకా మీ లైఫ్ రిటర్ రిటర్న్ అయిపోయినట్టే చాలా బాగుంటాయి పోస్ జాబ్స్ అనేవి ఇవి